థ్యాంక్స్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయితే నీకు తెలుసో లేదని చెప్తున్నా. చాలా మంది చెప్పారు. వాళ్ళందరూ ఏం చూసి చెప్పారో తెలియదు కానీ నాకు మాత్రం నీ కళ్ళు నచ్చాయి. అందరూ అవి చూసే చెప్పారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే నేను వాడికన్నా బెటర్ కదా చూసుకో, లేకపోతే నాకన్నా బెటర్ ఒకటి దొరకడు. నీకు అంతుందా? ప్రస్తుతానికి ఏం లేదు కానీ ఫ్యూచర్ మొత్తం అందే. చూడ్డానికి యావరేజ్గా ఉన్నా మాటలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నంబర్ ఇచ్చు, ఆలోచిస్తా. డ్రెస్ సెన్స్ గుడ్ హెయిర్ స్టైల్ బ్యాడ్, ప్రతి దానికి డౌట్ పడుతుంది, కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది, అన్ని కాంట్రాస్ట్ క్వాలిటీస్ వర్కౌట్ అవ్వదు. సారీ నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. హే వన్ మినిట్, రేపు నుంచి నువ్వు నన్ను ఫాలో అవ్వడం లాంటివి, నన్ను టార్చర్ పెట్టడం లాంటివి చేయకు, ఎందుకంటే నేను పన్ను. గో. ఇందాక చెప్పానే ఆ వెదర్ వీడే, పొగరు ఎక్కువ. చూడటాని బాగున్నాడు కదే, దీనికి ఎందుకు కనెక్ట్ అవ్వలేదో? ఏంటి పాప పిచ్చిచ్చేస్తుంది. వీడేంటి చూపులతోనే తడిమేస్తున్నాడు. బెటర్ ఐల్ సిట్ ఇన్ ద కార్. కమ్ ఫాస్ట్. ఇందాక నీకే కదా సిగరెట్ ఇచ్చింది. కనెక్ట్ అవ్వలేదు అన్నావుగా, ఇప్పుడేంటి? అక్కడ చీకట్లో మోహన్ తప్ప ఏం కనిపించలేదు. అయ్య బాబోయ్, ఎవరికైనా అందం కంట్లోనో కట్అవుట్లోనో ఉంటది, నీకేం బంగారం, ఇంచు ఇంచు అందమే. అబ్బాబ్బా, నంబర్ రాసుకో. కానీ నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. ఒక హగ్ ఇస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతా. కనెక్ట్ అయ్యానా? వెళ్ళిపోతే వదిలేస్తాను అనుకుంటున్నావా? ఏంటి బంగారం ఇవ్వాలి, నన్ను తోసేసా, రేపు నువ్వు పడిపోతావు. నీ ఫోన్ కొట్టేసా. ఫ్లర్ట్ చేస్తున్నావా? నువ్వు పడతావని కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమైనా చేస్తా. పేరు చూస్తున్నా. పార్వతి ఓమన్ కుట్టను. ఇదేంటో తెలుసా? జబ్బున్నోళ్ళకిస్తే క్యూర్ అవుతాయి, మామూలు గున్నోళ్ళకిస్తే ప్రాణం పోతాయి. అసలే ఫోన్ పోయిన చిరాకులో ఉన్న పొడిచి పడదుబ్బుతా. ప్రియా నీ ఫోన్ ఇవ్వే, వాడెవడో దొరకాలి, ఒళ్ళంతా చీరేస్తా. దాని గురించి నాకు తెలీదు, చిన్నప్పుడు హాస్పిటల్లో ఇలాంటి స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అమీర్పేటలో కోచింగ్ తీసుకోవాలేమో. ఇదోటి ఓ కేరళీయం, నాకు ఈ ఆపరేటర్ నైపుణ్యం, అయ్యే రింగ్ టోన్ ఇరిటేషన్ చేయించి పడినం. తెలుగా ఫోన్ కొట్టేసింది కాకుండా ముక్కు మోహన్ తెలియదు మామ అంటావా? ముక్కు మోహన్ తెలీదా సార్? అలా గుడ్లెస్ చూసావు, గుడ్లు పీకేస్తాను ఎదవా. ఫోన్ పెట్టి, ఇదిగో సిస్టర్ ఇలాంటి వాళ్ళు కళ్ళు కిడ్నీలు ఫ్రీగా కట్ చేసిన పర్వాలేదు, రేట్ ఎంత ఉందా? 3 లక్షలు ఉన్నాయి. ఈ ఇంజక్షన్ తో పోడ్చాను సిస్టర్, చచ్చిపోతాడు. ఇక్కడ ఒక నాడు ఉంటుందిరా, అది పట్టుకుని 2 మీటర్లు లాగారంటే కార్యకలాపాలకే కాదు ఉచ్చ పోసుకోవడానికి కూడా వీలుందిరా. లఫంగి నా కొడుక. అవాయ్ లఫంగి లఫంగి లేదు, యాక్చువల్ గా ఈ ఫోన్ అంటే ఇప్పుడు అమ్మాయి నా మీద తోసి పారిపోదాం ప్లాన్ చేస్తున్నావా? చెప్పు ప్లాన్ చేస్తున్నావా, చెప్పు పారిపోదాం ప్లాన్ చేస్తున్నావా? ఏంటి వన్నే ఉంది సార్, హాయిగా ఉంటది. నాకు అర్థమైంది, ఒక్క నిమిషం. నీకేం కాని సమంత, నాకు ఎలాగో దొంగ అని పేరు పడింది, దొంగలు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. ఎవరు కావాలి? పారు కావాలి. పారు బ్రదర్ వా? నీ బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా? పారు బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? నా బాయ్ ఫ్రెండా? అదేంటి, అసలు 1 ఇయర్ వరకు ఎవరిని లవ్ చేయనని చెప్పావు? టేస్ట్ తగలేసి ఉంటుంది. అదిగో వచ్చాడు. నువ్వు బాయ్ ఫ్రెండ్ ఏంటి? బాయ్స్ ని అలౌ చేయరుగా, అందుకే బాయ్ ఫ్రెండ్ అని చెప్పా. ఎందుకు వచ్చావు? నీకు కావాల్సింది నీకు ఇద్దామని. నీకెక్కడిది? ఆ దొంగ తిండి లేక చోరు బజార్ లో నీ ఫోన్ అమ్మేస్తుంటే అంతిట్టి తిండి పెట్టి నీ ఫోన్ తీసుకొచ్చా. థ్యాంక్స్. థ్యాంక్స్ నాకొద్దు. అంతకంటే నేనేమి ఇవ్వలేను. నేనిప్పుడు అది ఇచ్చే ఇది ఇచ్చేమని అడిగాను. ఏంటి డిన్నర్కి వెళ్దాం, నీకు చైనీస్ ఓకేనా? చైనీస్ అంటే ఇదా మరి?
చైనాకి వెళ్ళి తింటామనుకున్నావా? నువ్వు నిజంగానే రౌడీవా? అది నా ప్రొఫెషన్ కాదు బంగారం, అవసరం. కోటి రూపాయలు సంపాదిద్దామని చెప్పి మనీ రికవర్ బిజినెస్ చేస్తున్నా. స్మూత్గా అడుగుతుంటే రౌడీ నా కొడుకులు కొడుతున్నారు, అందుకే ఈ రౌడీ దగ్గర జాయిన్ అయ్యా. అవును బంగారం, ఆ ఫోన్ ఏంటి? ఆ పెట్టెలు గోలేంటి? ఆకులు ఊగుతున్నాయి, పెట్టెలు అరుస్తున్నాయి, గుడ్ మార్నింగ్. ఆకులు రాలుతున్నాయి, పెట్టెలు పొడుకునే గుడ్ నైట్. పెట్ట పెట్టలాడే ఈ వయసులో ఆ పెట్టెలు గోలేని బంగారం. అమ్మాయి ఫోన్ చెక్ చేస్తావా? నువ్వు చూడడానికి డీసెంట్, లోపలంతా చెత్త. యా నువ్వు కాదా, చేసేది నర్స్ జాబ్, డాక్టర్ డ్రెస్ లో ఫోటోలు. యా ఎవడ బిస్కెట్ వేద్దామని? నిజంగానే డాక్టర్ అయి ఉండేదాన్ని. నా తెలివితేటలకి పేమెంట్ సీట్ వచ్చింది. మా నాన్న తెలివితేటలకి 20,000 జీతం మాత్రమే వచ్చేది. రెండిటికి మ్యాచ్ అవ్వక కాంప్రమైజ్ అయి నర్సును అయ్యా. ఇక్కడొచ్చే జీతం, జీవితం రెండు నాకు నచ్చట్లేదు. అందుకే దుబాయ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యా. జాబ్ రాగానే టేక్ ఆఫ్ 2 lakh సాలరీ, లగ్జరీ లైఫ్, ఇదే నా గోల్. అండ్ నీకు గుడ్ న్యూస్, నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయను. వెళ్ళాక అక్కడే ఒక డాక్టర్ని చూసుకుని సెటిల్ అయిపోతా. అవును, కోటి రూపాయలు వచ్చాక నువ్వేం చేస్తావు? ఆటో కొనుక్కుని కోటి ఎమ్మెర్పేట్ కోటి ఎమ్మెర్పేట్ కోటి ఎమ్మెర్పేట్ అని షటిల్ సర్వీస్ చేస్తూ ఇక్కడ ఎక్కడ ఉన్న చెత్తరికి ముష్టి దాన్ని పెళ్లి చేసుకుని ఓ గుడిసెలో లగ్జరీగా బతికేస్తా. నేను లవ్ చేయననేసరికి అప్సెట్ అయినట్టున్నావు. నీ లైఫ్ కూడా బాగుంటుందిలే, ఫీల్ అవ్వకు. ఇది ఫీలింగ్ లా ఉందా నీకు? బట్టలు చింపుకుని ఆ మట్టిలో పొరిలేస్తే ఇలా 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 ఒకటే ఆడవాలందా నాకు? ఒకటి గుర్తుపెట్టుకో, నా దగ్గర ప్రతి పనికి క్యాలిక్యులేషన్ ఉంటుంది, ప్రతి రిలేషన్ కి లిమిటేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషన్, లిమిటేషన్, దీనమ్మ ఓవర్ యాక్షన్. నా ఎమోషన్ దీనికి అర్థం కావట్లా. ఇదిగో పాపా, నీ ప్రతి యాక్షన్ కి నా దగ్గర రియాక్షన్ ఉంది. లక్కీ పిలవే, కలిసిన మూడోసారికి 3 ముద్దులు కొట్టేసావు. రేపటి నుంచి కేలగడ్డ తెచ్చుకో, రోజు కూడా పెంచుకుంటూ ముందుకు పోదాం. ఫిక్స్ అయిపో బంగారం. 2 రోజుల నుంచి ముద్దులు లేకుండా ఎలా బతికేస్తున్నావు బంగారం? ఇలా అడ్వాన్స్ అవ్వద్దని వార్నింగ్ ఇవ్వడానికి చేసా. నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయను చెప్పాను కదా బంగారం. నా మాట విని ప్లాన్ మార్చుకో. ఇలా నా ప్లాన్ ని మార్చుకోవాల్సి వస్తుందనే ఎవరిని లవ్ చేయనంది? నా మాట విని బంగారం, నేను కొడుతుంటే నువ్వు కుట్లేస్తూ ఉండొచ్చు. ఏమంటావు? నువ్వు అను మా 4 చేతులతో సంపాదించచ్చు. అఫ్జల్ ఖాన్ జాసిఫ్ గడ్ మ్యాటర్ కూడా క్లోజ్ చేద్దాం. అన్న ఎవడి పని చెప్తే వాడే ముందు కూర్చోవాలి. కరీం బాయ్ ధర్మంగా డిపోని. నీతో ఒక పని ఉంది. పని ఏంటి చెప్పు. పాస్పోర్ట్ ప్రాబ్లం, కేరళ అడ్రస్ తో ఇక్కడ అప్లై చేయడం కుదరదు అంటున్నారు. నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పించాలి. నువ్వు అంటే ఇష్టమేగా, ఇప్పిస్తాలే. హే నా పారు డార్లింగ్, ఇది నాతో మాట్లాడుకున్న అసలు ఉండలేదు. హలో, పాస్పోర్ట్ పని అయిందా? రేపు ఒకసారి ఇంటికి రాకూడదు. ఎప్పుడు అంత డెస్పరేట్ గా ఉంటావేంట్రా? పారు మా కుట్టి, నేనేం మాట్లాడినా నీకు అంత రొమాంటిక్ గా ఉంటది. పర్మనెంట్ అడ్రస్ మా ఇంటిది పెట్టా, రేపు ఎంక్వైరీ. రేపు ఏ టైమో చెప్పు. ఎప్పుడైనా రావచ్చు, సేఫ్ సైడ్ గా నైట్ వచ్చా. 2 మినిట్స్ ముందు వచ్చినా నువ్వేం చేస్తావో నాకు తెలుసు. అదిగా అదిగా మళ్ళీ నాలో ఉన్న రొమాన్స్ ని బయట తీసుకొస్తున్నావు. ఆపుతావా? నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే రొమాన్స్ చేస్తున్నావు, ఇంతకంటే అలసు అస్సలు ఇవ్వను. బంగారం రేపు ఒకసారి మనసిప్పి మాట్లాడుకుందాం, కానీ ఆ డిస్కషన్ కు కొంచెం కాపరేట్ చేయి. ఓకేనా? ఓకే. ఫోన్ లో నా నిజమా తొలి రే హాయ్ మహిమా ఏంటి మల్లెపూల వాసన వస్తుంది? మల్లెపూల తోటే నడుచుకుని వస్తున్నప్పుడు వాసన దేవన్ బంగారం ఆటోమేటిక్ వచ్చేస్తే సిగ్గు. ఇప్పుడు బలవంతంగా ముద్దు పెడతావా? నేను ఇప్పుడు పట్టుకున్నానా? పోనీ గోక్కానా? కనీసం నీ మూతులు మూతి పెట్టానా? మరింకేంటి బలవంతం అంటే? నీ కళ్ళల్లో ఎక్స్పెక్టేషన్స్ బాగా తెలుస్తున్నాయి. నా కళ్ళుని బాగా అర్థం చేసుకున్నావు బంగారం. దా నీ కళ్ళు నేను కూడా అర్థం చేసుకుంటా.
ఏంటో ఈ పాస్పోర్ట్ అందరికి దూరంగా వెళ్ళడానికి పనికొస్తుంది, మనకి మాత్రం చాలా దగ్గరగా అవడానికి పనికొస్తుంది. కృష్ణ వద్దు కృష్ణ కృష్ణ ప్లీజ్. బాగా వైల్డ్ బ్యాచ్ లా ఉంది, ట్రెండ్ అలా ఉంది మరి. కృష్ణ వచ్చినట్టు కొంచెం సౌండ్ చేయొచ్చుగా. మీ సౌండ్ మా సౌండ్ డామినేట్ చేసిందిలే. డీటెయిల్స్ చెప్పండి అమ్మా. డైరెక్ట్ గా పని అయిపోవాలంటే ఎంత కావాలి? ఎమర్జెన్సీ లో ఉన్నట్టు అన్నారుగా, ఓ 2000 ఇచ్చుకోండి. ఎల్లుండి కొద్దిగా డోర్ వేసుకోండి. యా పాస్పోర్ట్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ వస్తాడులే. సర్లే పద పారు. బాయ్. ఏమన్నా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాలి బంగారం. నా దుబాయ్ డ్రీమ్ కంప్లీట్ అయ్యే వరకు ఏది స్టార్ట్ చేయను బంగారం. నీ చెప్పు బంగారం. నీకు సర్ప్రైజ్. మన ఇద్దరు అమ్మానాలు కాబోతున్నామే. ఏంటి? ఏ మా అమ్మ నన్ను వచ్చారు. అదేంటి సడన్ గా? పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆనందపడ్డారు. ప్రేమించానని చెప్పా, పర్ఫెక్ట్ కథ చూడడానికి వచ్చారు. వచ్చి ఇంప్రెస్ చేయి. దుబాయ్కి నా మిగతా లైఫ్ కి కోపాసం జరివి నువ్వే. బంగారం 10 నిమిషాల్లో నీ ముందుంటా, నీ సెలక్షన్ సూపర్ అని మీ వాళ్ళు అనిపిస్తా. వస్తున్నా. ఏమా ఏమంటున్నాడు అబ్బాయి? 10 నిమిషాల్లో వస్తానన్నాడు నాన్న. ఈ లోపు కాఫీ. అబ్బాయి వచ్చాక తాగుదామమ్మా. సరే. అవును దుబాయ్ లో నీ జాబ్ నువ్వు కంటిన్యూ చేస్తావు, మరి తనేం చేస్తాడు? అబ్బా షేకుల దగ్గర లోన్ రికవరీ బిజినెస్ చేస్తాడు. మేము బయలుదేరతామమ్మా. తను వచ్చేస్తాడు నాన్న. పనుండి రాలేకపోతే పర్లేదు అనుకునేవాడమ్మా, కానీ 10 నిమిషాల్లో వస్తానని ఫోన్ తీయట్లేదంటే నీకు నీ ప్రేమకి ఎంత విలువ ఇస్తున్నాడో అర్థం అవుతుంది. చిన్నప్పటి నుంచి నీకు ఏవి సరిగ్గా ఇవ్వలేకపోయానమ్మా, మంచి చదువు తిండి బట్ట ఏవి. అలా కాంప్రమైజ్లకు అలవాటు పడిపోయి జీవితంలో కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావేమో, కొంచెం చూసుకో అమ్మా. అసలు కలవటానికే ఖాళీ చేసుకోలేని వాడు జీవితాంతం నీతో కలిసి ఉంటాడంటే నమ్మబుద్ధి కావట్లేదమ్మా. జాగ్రత్త అమ్మా. పారు అలా ఉన్నావేంటి? ఏం జరిగింది? నిన్న కళ్ళొచ్చింది, ఇవాళ మెలకు వచ్చింది, అందుకే ఇలా ఉన్నాను. పారు ఆగు, ఫోన్ చేస్తే ఎత్తవేండి. అసలు ఎందుకు రాలేదు అడగవా? ఆ గుండ్రు సినిమా బుల్లెట్ దింపి పడుతూ పెట్టుకడా. అందుకే రాలేదు, అర్థం చేసుకోవే. ఫోన్ కోపడు, కావాలంటే కొట్టే. కొడుచుకోవాలని అనసార్థకుందా? 2 నిమిషాలు మాట్లాడితే మ్యాటర్ అంతా క్లియర్ అయిపోద్ది. నువ్వెవరో నాకు తెలియదు, నేనేమి విన్ను. వెళ్ళి తెలిసిన వాళ్ళతో మాట్లాడుకోవయ్యా. కుటి డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. నీ న్యూసెన్స్ ఏంట్రా? న్యూసెన్స్? చీఫ్ న్యూరాలజిస్ట్ ఇక్కడ. నరం పట్టుకుని లాగానంటే నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది తెలుసా? నువ్వు న్యూరాలజిస్ట్ అయితే ఇది కత్తి, నేను కృష్ణ. పొడిస్తే ఇదే హాస్పిటల్ లో సూసైడ్ కేసు అని సర్టిఫికేట్ ఇస్తారు. చెప్పు, దింపేమంటావా దింపేమంటావా? కూల్ డౌన్ బ్రో. మీరు మా కుటితో మాట్లాడుకోండి, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. రౌండ్స్ నర్స్. నీకు నిజంగా నేనంటే ఇష్టమా? అవును. అయితే ఇంకో 2 అవర్స్లో దుబాయ్కి ఫ్లైట్ ఉంది, పద వెళ్ళిపోదాం. ఇప్పటికిప్పుడు అంటే ఎలా? పోనీ ఈవినింగ్ వెళ్దామా? రేపు మార్నింగ్? పోనీ రేపు ఈవినింగ్. ఇప్పుడు వెళ్ళడం అంత సేఫ్ కదా పారు. సేఫ్ అనుకున్నప్పుడు, కంఫర్ట్ గా ఉన్నప్పుడు నాతో వచ్చేవాడు నాకు అక్కర్లేదు. ప్రాణం పోయినా సరే నాతోనే ఉండేవాడే నాకు కావాలి. వద్దు, నువ్వు నాకు వద్దు. కటిక చీకటి కత్తిలాంటి మగాడు కానిచ్చే బాబా. రావే బయటికి. నువ్వు దొబ్బేమంటే నాకు వేరే ఫిగరే దొరకదుంటున్నావా? చూసావా సీతమ్మ వాకిట్లో సెక్సీ చెట్లాగా ఎట్లుందో? బాబా బాగా రఫ్, నేను పఫ్ఫు. ఈ ఫిగర్ ను చూస్తుంటే మాట రావట్లేదా? పేరేంటి తెలుసా బంగారం? నీ పేరేంటి చెప్పు. కత్రినా కైఫ్. కత్రినా కైఫ్, సిస్టర్ మొహమ్మద్ కైఫ్, ఇప్పుడు నా వైఫ్. అబ్బ
దాంతో మనకేం పని బాబా, మనం పెళ్లి చేసుకుందాం పదా. లవర్ అంటే ఇదే, ఫుల్ కోఆపరేషన్. చూసి నేర్చుకో. వెళ్ళిపోయింది లైఫ్ నుంచి, వెళ్ళిపోయింది కిటికీ నుంచి కూడా, వెళ్ళిపోయింది. అగరొత్తులు అంటే అదిపోతండి బాబా, అత్తర్లాగానే ఉన్నా కదా, నన్ను పూసేసుకో. పూసుకోవడం కదే, నిన్నే చేసుకుంటా. ఏంటి బాబా, పెళ్ళికి ముందు సౌతుని తీసుకొస్తున్నావా? అది మిస్ కాదు ఆఫీసర్, పెద్ద మిస్టేక్. ఈ మిస్టేక్ నే జరగలియా. చార్మి గారంటే చెమ్మకు చంద్ర చేసుకుంటావు ఆఫీసర్. ఆఫీసర్ ని ప్రాబ్లం నాకు అర్థం అయింది. వన్ సెకండ్ టైం అంతే సిస్టర్. ఐ నెవర్ డోంట్ టచ్ మీ, ప్లీజ్ కమ్. దిస్ ఈస్ ద యువర్ మార్క్, దిస్ ప్లేస్ సేమ్. సిస్టర్ ఇదంతా కోపంగా సిస్టర్ నువ్వు కాదన్న బాధ. Am I correct? Proceed, Your Honor. మీరు కాంప్రమైజ్ అవ్వండి, ఇద్దరు కలిసి మెలిసి ఉండండి. ఈ డిఎల్ సిమ్ను నా ఫోన్లో వేసుకుంటా. ఏంటమ్మా, పీటర్ మీద పెళ్ళా పేసావు, ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావు బాబా. నువ్వు వచ్చేడా లేదు, నీకెందుకు హైదరాబాద్లో ఇవ్వాలని చెప్తారు నా గురించి? నేను మంచోని బుల్లెట్ తగిలినప్పుడు కూడా భయమే లేదు, కానీ నువ్వు నన్ను వద్దన్నప్పుడు మాత్రం ప్రాణం పోయినట్టు అనిపించింది. పిచ్చితానా, నువ్వు లేకపోతే నేను బతకలేనే. నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకగలనని ఎలా అనుకున్నావు? జరిగింది తెలిసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. నీకేమైనా అయ్యి ఉంటే ఏం అమ్మకూడదనే అన్న 10 రోజులు ఇక్కడ ఉండమన్నాడు, తర్వాత అన్నీ పంపించేస్తాడు. ఇందుకే నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందు వచ్చేస్తాను అని అనేవాడివి, ఇప్పుడు పంపిస్తాడు అంటున్నావు. మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి, కానీ ఎవరు డిసైడ్ చేయడం ఏంటి? అలాగే మనమే డిసైడ్ చేసుకుందాం. మనకెవరి పర్మిషన్ అవసరం లేదు. అవసరం లేదు. వీసా రాగానే మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోదాం. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ రేపు మార్నింగ్ కి గుర్తుంటాయా? గుర్తుంటుందా అంటే గుర్తుండేలేమో చేస్తాం, గుర్తుంటది. ఏం చేయాలి? ఏదైనా అంటే ఏం చేస్తే గుర్తుంటది అదే చేద్దాం. కోప్పడితే ఫీల్ అవుతావు, పోనీలే అనుకుంటే మళ్ళీ మొదలెడతావు. ఒళ్ళంతా రొమాన్స్ వీడికి. పారు మై గుడే, మార్నింగ్ కే కాదు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గొగ్గొగ్గు గోల చేద్దాం, గొగ్గొగ్గు గోల చేద్దాం. పారు మై కుట్టి, ఇక్కడ ఏం జరిగినా చూస్తూ ఉండు, లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు. భయ్యా ఈ సిచ్యువేషన్ ముద్దు పెట్టుకోవడానికి గట్టం గారిపోతుంది. ఇక్కడ బయలుదేరు, డబ్బేదిరా, కమ్ గివ్ మనీ. యా దుబాయ్ హవాలా నోట్ మమ్మల్ని సేఫ్ గా పంపించి 200 కోట్లు తీసుకోండి. ఈ తక్కువ వ్యాపారం అంటరా? ముద్దులు పెట్టినంత ఈజీగా 200 కోట్లు సంపాదించు బండి. పారు మెక్కుట్టే, ఈ నోట్ దుబాయ్లో ఇస్తే 200 కోట్లు ఇస్తారు. కష్టపడితే రిజల్ట్ ఎలా ఉంటుందిరా? అనుభయ ఇంకా బాగా కష్టపడదాం. కష్టపడ్డం అంటే ఇదా? కష్టానికి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది డార్లింగ్. కష్టం అంటే ఎండలో నిలబడడం, ఓనర్ ముందు ఉండడం కాదు, బుర్ర వాటం. భయ్యా గోవా ఇప్పించావు, దుబాయ్ కావాలంటే ఏం చేయాలి భయ్యా? కష్టపడాలి, బుర్ర వాడదాం. సరే పదా.